హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు కొరాడు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్నటువంటి స్మార్ట్ సెక్యూర్ ప్లస్ అనే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి అయితే తెలుసుకుందాం. ఈ పాలసీ అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉండడం అయితే జరిగింది. టర్మ్ పాలసీలో ఇటువంటి డిఫరెంట్ పాలసీ చాలా తక్కువ ప్రీమియంతో ఈ పాలసీని వీళ్ళు డిజైన్ చేసినట్లుగా కనబడుతుంది. ఈ పాలసీ ఏ విధంగా ఉంది ఏంటి అని మనం చూద్దాము. అసలు మనం ఏ పాలసీ అయినా సరే పాలసీ తీసుకునేటప్పుడు పాలసీ తీసుకోవడానికి అర్హతలు ఏంటి, పాలసీ దగ్గర చనిపోతే ఏమొస్తుంది, బ్రతికుంటే ఏముంటుంది, ప్రీమియం ఎంత కట్టాలి, ప్లస్ ఆ పాలసీలో ఏదన్నా కీ హైలైట్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా. మెయిన్గా బేసిక్గా మనం వీటిని చూస్తే సరిపోతుంది, ఎందుకంటే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో బేసిక్గా ఉండే వివరాలు అన్నమాట ఇవి. మనం ఈ వీడియోలో కూడా సేమ్ ఇదే విధంగా తెలుసుకుందాం. ముందుగా చూసినట్లయితే అసలు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హతలు ఏంటి. ఈ పాలసీ తీసుకోవడానికి అర్హతలు వచ్చేసి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ వచ్చేటప్పటికి 65 సంవత్సరాలు ఎంట్రీ ఏజ్ అనమాట. అదే మీకు మెచ్యూరిటీ వచ్చేటప్పటికి 85 ఇయర్స్కి పాలసీ అయితే అయిపోయే విధంగా అప్పటి వరకు 85 ఇయర్స్ వరకు మీకు కవరేజ్ అయితే ఇస్తారు. ఇందులో యాక్సిడెంటల్ కవర్ కూడా 85 సంవత్సరాల వరకు కవర్ అవుతుంది. క్రిటికల్ ఇల్నెస్ కూడా 75 ఇయర్స్ వరకు అయితే ఈ పాలసీలో కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మినిమం పాలసీ ఎంత పాలసీ తీసుకోవాలని చూసినా మినిమం పాలసీ 20 లక్షల రూపాయల పాలసీ అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి లిమిట్ అయితే ఏం లేదు. మీకు ఏదైతే ఇన్కమ్ ఉంటుందో, ఏదైతే అండర్ రైటింగ్ రూల్స్ ఉంటాయో, అండర్ రైటింగ్ రూల్స్ ఆధారంగా మీ హెల్త్ హిస్టరీని బట్టి మీకున్న ఆదాయాన్ని బట్టి పాలసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. టర్మ్ పాలసీ ఇవ్వాలంటే ఖచ్చితంగా జాబ్ కానీ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కానీ చేస్తున్న వారికి మాత్రమే ఇటువంటి టర్మ్ పాలసీలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఈ పాలసీలో మనకి మెయిన్గా చూడవలసిన విషయాలను కనుక చూసుకున్నట్టయితే మినిమం పాలసీ టర్మ్ అనమాట. మినిమం పాలసీ టర్ము ఈ పాలసీకి వచ్చేసేటప్పటికి మనకి 10 సంవత్సరాల దగ్గర నుంచి మనకి పాలసీ టర్ము 67 సంవత్సరాల వరకు పెట్టుకునే విధంగా ఈ పాలసీ యొక్క టర్మ్ అయితే పెట్టారు. ఈ పాలసీలు ఏంటంటే మనం లిమిటెడ్ ప్రీమియం పెట్టుకోవచ్చు, లేదా రెగ్యులర్ ప్రీమియం కూడా పెట్టుకోవచ్చు అనమాట. రెండు రకాల ఆప్షన్లు అయితే ఉన్నాయి. అంటే లిమిటెడ్ ప్రీమియం అంటే కొంతకాలమే పే చేస్తాం. లిమిటెడ్ పే అంటే మీరు ఏదైతే పాలసీ టర్మ్ పెట్టుకున్నారో అప్పటి వరకు ప్రీమియం అయితే పే చేయాల్సి ఉండే విధంగా పాలసీ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఏ విధంగా ఉంటుందనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పే ముందు ఇందులో కొన్ని హైలైట్ పాయింట్స్ గురించి అయితే చెప్దాం. ఇందులో వచ్చేసి మనకి టెర్మినల్ ఇల్నెస్ని అయితే కవర్ చేస్తున్నారు. అదేవిధంగా రిటర్న్ ఆఫ్ ప్రీమియం, అంటే మీరు ఏదైతే పాలసీ టర్మ్ వరకు చివరి వరకు బ్రతుకుంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం, మీరు ఏదైతే ప్రీమియం పే చేశారో ఆ ప్రీమియం అనేది వెనక్కి వచ్చే విధంగా పెడుతున్నారు. అదే జాయింట్ లైఫ్, అంటే మీరు పాలసీ తీసుకునేటప్పుడు మీ భార్య మీరు కలిపి ఈ పాలసీ తీసుకునే విధంగా కూడా దీన్ని ఈ పాలసీని అయితే డిజైన్ చేయడం జరిగింది. అదే క్రిటికల్ ఇల్నెస్ కూడా ఇందులో కవర్ చేస్తున్నారు. దాదాపు 40 రకాల క్రిటికల్ ఇల్నెస్ని ఈ పాలసీలు అయితే కవర్ చేస్తున్నారు. అదేవిధంగా యాక్సిడెంట్ కవర్, ఒకవేళ పాలసీకి అడిషనల్గా యాక్సిడెంటల్ కవరేజ్ అయితే ఈ పాలసీ అయితే ఇస్తున్నారు. అదేవిధంగా ప్రీమియం వేవర్ ఆఫ్ ప్రీమియం ప్లస్ రైడర్ అనే ఒక రైడర్ని కూడా ఇందులో అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. పాలసీ అయితే చాలా సూపర్గా ఉంది. అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ముందుగా ఒక వ్యక్తి యొక్క వయసు నేను ఒక 30 సంవత్సరాల కింద తీసుకున్నాను. పాలసీ వచ్చేసి 1 కోటి రూపాయల పాలసీని తీసుకున్నాను. పాలసీ టర్మ్ వచ్చేసి 40 సంవత్సరాల కింద తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తి 40 సంవత్సరాలు టర్మ్ పెట్టి 1 కోటి రూపాయలకి పాలసీ తీసుకుంటే ప్రీమియం వచ్చేసి 11,201 రూపాయలు అవుతుంది. ప్లస్ దీనికి జిఎస్టీ అనేది అదనం. ఇలా ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఒక చార్ట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ చార్ట్లో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్ 11,201 రూపాయలు చొప్పున ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఇయర్స్ ప్రీమియం పే చేసాడు అనుకుందాం. ఒకవేళ ఇన్ కేస్ అతను కనుక చనిపోయినట్లయితే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి 1 క్రోర్ రూపీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. పాలసీ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇది సెనారియో 1. ఇలా కాకుండా ఒకవేళ పాలసీదారుడు బ్రతుకుంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే నేను సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఒక 35 సంవత్సరాల కింద తీసుకుంటున్నాను. పాలసీ వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం పాలసీ టర్మ్ కింద తీసుకుంటున్నాను. పాలసీ టర్మ్ వచ్చేసి 50 సంవత్సరాలు. 35 సంవత్సరాల వ్యక్తి 50 సంవత్సరాల టర్మ్ అంటే అతనికి 85 సంవత్సరం వరకు కవరేజ్ ఉంటుంది. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ కింద 15 ఇయర్స్ ప్రీమియం పే చేసే విధంగా పాలసీ అయితే తీసుకుంటున్నాను. అదేవిధంగా రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనే ఆప్షన్ అయితే ఎంచుకోవడం జరిగింది. ఇట్లా ఉన్నప్పుడు ప్రీమియం వచ్చేసి 49,239 రూపాయలు అవుతుంది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఒక చార్ట్ను చూపిస్తున్నాను చూడండి, ఒక ఇమేజ్ని చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఏంటంటే మిత్రం 49,239 రూపాయలు చొప్పున 15 సంవత్సరాలు మాత్రమే ప్రీమియం పే చేస్తాడు. ఇక్కడ మీరు చూసినట్టయితే క్లియర్గా కనబడుతుంది 15 సంవత్సరాలకి అతను ప్రీమియం పే చేసేది 738,585 రూపాయలు అవుతుంది. అతనికి కవరేజ్ అతనికి 85వ సంవత్సరం వరకు కవరేజ్ ఉంటుంది.
ఇన్ కేస్ 85వ సంవత్సరం వరకే అతను బ్రతికుంటే 738585 ఏదైతే ఉందో ఆ అమౌంట్ మాత్రమే ఇస్తారు. ఎటువంటి బోనస్ కానీ ఏమి ఇవ్వరు. అతను కట్టిన ప్రీమియం మాత్రమే వెనక్కి వస్తుంది. ఈ 85 సంవత్సరాల్లోపు ఏదైనా రిస్క్ జరిగితే నామినీ ఎవరైతున్నారో నామినీకి 1 crore rupees అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇది ఈ పాలసీ బ్రీఫ్గా అనమాట. ఎందుకంటే ఇటువంటి టర్మ్ పాలసీలో మనకి రిటర్ను మనం ఏదైతే ప్రీమియం పే చేసామో ఆ ప్రీమియం పే చేసిన అమౌంట్ వెనక్కి రావాలంటే మాత్రం ప్రీమియం అయితే ఎక్కువగా ఉంటుంది. లేదు నాకు ప్రీమియం కట్టిన ప్రీమియం వెనక్కి రావాల్సిన అవసరం లేదు, నాకు కవరేజ్ ఉంటుంది చాలు అనుకుంటే దాదాపు ఒక 11,000 రూపాయలతో మనకి దాదాపు 70 ఇయర్స్ వరకు కవరేజ్ అయితే వస్తుందన్నమాట. ఈ పాలసీ అయితే ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ మరి ఇది విషయం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ పండి, చేయండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడడానికి వెంటనే పల్లెటూరు కూరగాయల ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫ్రెండ్స్ హ్యావ్ అ నైస్ డే.